మ్యాగ్జైన్కి స్వాగతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం ఈనాడు చూస్తే పద్దెనిమిది మందికి మొదటి ర్యాంక్ జేఈ లాంటి జాతీయ పరీక్షల్లో మనవాళ్ళు సాధిస్తున్నటువంటి ఇంజనీరింగ్లో ప్రతిభకి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేసింది మూడో వంతు తెలుగు వాళ్ళే ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి ఇద్దరు పలువురుకి ఒకే ర్యాంకు ఇదే తొలిసారి జేఈ మెయిన్ ర్యాంకులు విడుదల చేసినటువంటి సందర్భంగా జేఈ మెయిన్లో దేశవ్యాప్తంగా ఈసారి ఏకంగా పద్దెనిమిది మందికి ప్రథమ ర్యాంక్ దక్కింది వాళ్ళల్లో మూడో వంతు అంటే ఆరుగురు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విద్యార్థులు ఉన్నారు నాలుగు విడతలుగా జరిగిన పరీక్షల్లో మొత్తం నలభై నాలుగు మందికి వంద పర్సంటేజ్ దక్కిన వాళ్ళల్లో పద్దెనిమిది మందికి ప్రథమ ర్యాంక్ కేటాయించారు జాతీయ పరీక్షల మండలి జేఈ మెయిన్ ర్యాంకులను బుధవారం ఉదయం వెల్లడించినటువంటి సందర్భంగా ఇదంతా కూడా సంభవించింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది ఇకపోతే ఇరవై నాలుగు మందితో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇందులో చైర్మన్తో కలిసి మొత్తం ఇరవై ఐదు మంది ప్రత్యేక ఆహ్వానితులకు మరో యాభై మంది వాళ్ళకి కూడా బోర్డు సభ్యుల్లాగే దర్శనం ఇది ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటిది ప్రభుత్వం ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల్లో ఇరవై నాలుగు మంది సభ్యులు నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్లను నియమిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేసింది వీళ్ళిద్దరికీ బోర్డులో ఓటింగ్ హక్కు లేనప్పటికీ సభ్యుల్లాగానే ప్రోటోకాల్ ఉంటుంది అన్నటువంటిది అందులో పేర్కొంది మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీగా యాభై మంది ప్రత్యేక ఆహ్వానితలు నియమించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మాత్రం లాగే ఇరవై ఐదు మందినే కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే ఏ దిశలో ఉన్నాయి ఇది దిశ కేసుకు సంబంధించి జిల్లా బిల్లుల్లో కీలక అంశాలపై కేంద్రం అభ్యంతరం ఉత్తర ప్రత్యుత్తరాలతోనే కాలయాపన మహిళలు బాలలపై జరిగే క్రూరమైన లైంగిక నేరాల్లో సత్వర దర్యాప్తు వేగవంతమైన న్యాయ విచారణ కఠిన శిక్షలకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లులు రాష్ట్రంలోని ఉభయ సభల్లో ఆమోదం పొంది ఏడాదిన్నర దాటిన అది నేటికి చట్టంగా మారి అమల్లోకి రాలేదు ఈ బిల్లులో ఇండియన్ పీనల్ కోడ్ పంతొమ్మిది వందల ఎనభై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై సవరణలు చేసినందున చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి ఆ ప్రక్రియలో భాగంగా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించగా సంబంధిత మంత్రిత్వ శాఖలు పలు ప్రశ్నలు లేవనెత్తినాయి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవంటూ సమగ్ర వివరణలు కోరుతూ కేంద్రం మళ్లీ మళ్లీ తిప్పి పంపిస్తోంది ఏడాదిన్నరగా ఇదే తంతు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు వెల్లడించిన అభిప్రాయాల అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించి తాజాగా హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి పంపించింది అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా చేశారు అందులో చట్టం నేపథ్యము అంశాలన్నీ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి నేపథ్యం అలాగే ఒకటి వెనక్కి సవరణలతో మరొకటి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా కేంద్ర హోంశాఖ ఈ బిల్లులపై సంబంధిత మంత్రిత్వ శాఖల అభిప్రాయాన్ని కోరింది వాళ్ళు తెలిపిన అభ్యంతరాలు కొర్రీలన్నింటినీ క్రోడీకరించి రెండో బిల్లులో పేర్కొన్న లైంగిక నేరగాళ్ల జాబితా ప్రదర్శన మీద అభ్యంతరం చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాలు పదాలు రెండు సార్లు ఉన్నాయని మరికొన్ని తప్పులు ఉన్నాయంటూ బిల్లులను వెనక్కి పంపించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో బిల్లును పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్టు రెండు వేల ఇరవై డిసెంబర్లో డిసెంబర్ రెండున అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత ప్రకటించారు ఆ స్థానంలో రెండు వేల ఇరవై డిసెంబర్ మూడున ఆంధ్రప్రదేశ్ దిశ మహిళలు చిన్నారులపై జరిగే నేరాల నివారణకు ప్రత్యేక న్యాయస్థానాలు బిల్లు రెండు వేల ఇరవై ప్రవేశపెట్టారు తుదిగా దీన్ని కేంద్రాన్ని పంపించారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అది ఏం చేస్తారు అన్నటువంటి చూడాలి ఇకపోతే ప్రధానంగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ గత కొన్ని నెలల నుండి హడావిడి జరిగినటువంటి అంశం జగన్ బెయిలు రద్దు జగన్ బెయిలు రద్దుకు నిరాకరణ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా రఘురామ పిటిషన్లు కొట్టివేత సిబిఐ ప్రధాన కోర్టు తీర్పు అంటూ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితులైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డిల గతంలో మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయడానికి సిబిఐ ప్రధాన కోర్టు నిరాకరించింది వీరి బెయిల్ను రద్దు చేయడానికి తగిన కారణాలు లేవని ఈ మేరకు ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ రఘురాం కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు దీని మీద తీర్పు వాయిదా వేసిన నేపథ్యంలో రెండో నిందితుడైన ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండు పిటిషన్లపై వాదనలు విన్న సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బిఆర్ మధుసూధన్ బుధవారం తీర్పు వెలువరించారు జగన్ విజయసాయి రెడ్డి తమ అధికారులు అధికారంతో సాక్షులను ప్రభావితం చేస్తారని విచారణ అడ్డుకోవడానికి ఈ కేసుల్లో నిందితులకు కీలక పదవులను అప్పగించారంటూ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది చేసిన వాదనతో న్యాయమూర్తి విభేదించారు తమను ప్రభావితం చేసినట్టు ఏ ఒక్క సాక్షి ఫిర్యాదు చేయలేదని బెయిల్ షరతులను ఉల్లంఘించినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవని అధికారంలో ఉన్నంత మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటే సరికాదన్న జగన్ సాయిరెడ్డిల తరపు న్యాయవాదనలతో న్యాయవాదుల వాదనతో ఏకీభవించారు రఘురామం పిటిషన్లు కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పు కాపీ రావాల్సి ఉంది ఇకపోతే సాక్షిది కోర్టు దిక్కరణగా పెరిగిన అంటూ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై వాదనలు కొనసాగుతుండగాని జగన్ బెయిల్ రద్దు కోర్టు దాఖలైన పిటిషన్ కొట్టేశారంటూ సాక్షి వెబ్ మీడియాలో ట్వీట్ చేయడానికి కోర్టు దిక్కర్నగానే సీబీఐ కోర్టు పరిగణించింది సాక్షి ఎడిటర్ మురళి సీఈఓ మహేశ్వరిలపై దాఖలైన దిక్కర్న పిటిషన్కు తదుపరి చర్యల నిమిత్తం హైకోర్టుకు నివేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పిటిషన్కు చెందిన రికార్డును హైకోర్టుకు పంపాలని సీబీఐ కోర్టు కార్యాలయానికి న్యాయమూర్తి బీఆర్ మధుసూధన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ అంశంపై ఎంపీ రఘురామ్ సిబిఐ కోర్టులో దిక్కర్న పిటిషన్ దాఖలు చేశారు లేకపోతే అపోహల కారణంగానే బదిలీ చేయలేమంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక కేసులో కేవలం అపోహల కారణంగానే కింది కోర్టుల్లో కేసులను బదిలీ చేయడానికి కుదరదని తెలంగాణ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది కేసు బదిలీకి సరైన కారణాలు ఆధారాలు చూపకుండా బదిలీ చేయాలనడం సరికాదని ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పేర్కొంది అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిల బెయిల్ను రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లకు సీబీఐ ప్రధాన కోర్టు నుంచి హైదరాబాద్ లేకుంటే తెలంగాణలో మరో కోర్టుకి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితే ఈ పిటిషన్పై విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం తీర్పు వెలువరిస్తూ కేవలం అపోహల కారణంగా కేసులను బదిలీ చేయడం చేయలేమన్నారు అంతేకాకుండా పిటిషన్ పిటిషనర్ చెప్తున్నట్టు సాక్షి వెబ్ మీడియాలో జగన్ బెయిల్ పిటిషన్ కొట్టేశారని చెప్పడంతో పాటు బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును వాయిదా వేసిన మర్నాడే విదేశాలకు వెళ్ళడానికి విజయసాయి రెడ్డిని అనుమతించారన్న కారణాలు కారణంగా సందేహించడానికి తప్పుబట్టారు ఈ ఉత్తర్వులు ఇచ్చి పన్నెండు రోజులైందని ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు సీబీఐ కానీ రఘురాం కృష్ణరాజు కానీ సవాల్ చేయలేదన్నారు విజయసాయిరెడ్డి బెయిల్ శారతలను ఉల్లంఘించినట్టు సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు సరైన కారణాలు లేకుండా కేవలం అపోహలతోనే పిటిషన్లను బదిలీ చేయాలంటాం సరికాదంటూ కృష్ణరాజు పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడ న్యాయమే గెలిచిందని సజ్జలన్ను హైకోర్టుకు వెళ్తామన్నటువంటి రఘురామ స్టేట్మెంట్లు కూడా టచ్ చేసినటువంటి పరిస్థితుంది ఇకపోతే కేంద్రం పైన సుప్రీంకోర్టు ఆగ్రహం ఒకటి ఇదేం పద్ధతి అంటూ తీవ్రంగా మండిపడ్డటువంటి అంశం ట్రిబ్యునల్ల ఖాళీల భర్తీలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసిన పేర్ల ఎంపికలో క్రమ పద్ధతిని పాటించకపోవడంపై నిలదీత విశాఖ హైదరాబాద్ డీఆర్టీ అధికార పరిధిని కోల్కతాకు మార్చడంపై అభ్యంతరం అంటూ దేశంలోని వివిధ ట్రిబ్యునల్ల ఖాళీల భర్తీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది విచారణ సమయంలో ఏదో ఒకటి చెప్పడం అలవాటైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రామన్ నేతృత్వంలో ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది నేషనల్ కంపెనీ లా అప్లేట్ ట్రిబ్యునల్ ఆదాయ పన్ను అప్లేట్ ట్రిబ్యునల్ నియామకాల్లో వ్యవహరించిన తీరు జబల్పూర్ రుణ రికవరీ ట్రిబ్యునల్ అధికార పరిధిని లక్నౌకి బదిలీ చేయడం ఎన్సీఎల్ఏటి చైర్మన్గా ఉన్న జస్టిస్ ఏఐఎస్ చీమాను నిర్ణీత గడువుకు ముందే పదవీ విరమణ చేయించడంపై న్యాయవాదులు తెలిపిన విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ధర్మాసనం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మండిపడింది ట్రిబ్యునల్లలో ఖాళీలను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రత్యేక ధర్మాసనం కీలక వ్యాఖ్య చేసింది వ్యాఖ్యలు చేసింది తొలుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు మొత్తం విషయంపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు వారం సమయం ఇవ్వాలని మరో వారం తర్వాత దీనిపై విచారణ చేపట్టాలని నిర్ణయించారు విభిన్న పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ వి అరవింద్ దత్తార్లు వాదనలు వినిపించారు ప్రభుత్వ వ్యవహార శైలిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇటీవల విడుదల చేసిన ఎన్సీఎల్టీ సభ్యుల ఎంపిక జాబితా చూశాను సెలెక్ట్ కమిటీ పదకొండు మంది జుడిషియల్ సభ్యులు పది మంది సాంకేతిక సభ్యుల్ని సిఫార్సు చేసింది భవిష్యత్తులో తలెత్తే ఖాళీలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కేటగిరీలకు మరో పది మంది చెప్పును వెయిటింగ్ లిస్టులో ఉంచింది ప్రభుత్వం జారీ చేసే నియామక ఉత్తర్వులు చూస్తే అధికారులు సెలక్షన్ లిస్టులో నాలుగు పేర్లు వెయిటింగ్ లిస్టులో ఉన్న మూడు పేర్లను తమకు ఇష్టం వచ్చినట్టు ఎంచుకున్నట్టు కనిపిస్తోంది ప్రతిభ ఆధారంగా తయారు చేసిన ఎంపిక జాబితాలోని పేర్లను విస్మరించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారి పేర్లను తీసుకోరాదన్నది సర్వీస్ నిబంధనలోని ప్రాథమిక అంశం కానీ అందుకు విరుద్ధంగా చేశారు ఇదేం ఎంపికో ఇదేం నియామకం నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి కోర్టు దగ్గర పిటిషనో ఇంకో రిట్ పిటిషనో దాఖలైన తర్వాత ప్రభుత్వం తప్పులను సర్దిద్దుకుంటోంది ఆదాయ పన్ను అప్పిలే ట్రిబ్యునల్ సభ్యుల ఎంపికలోని ఇదే విధానాన్ని అనుసరించారంటూ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు ప్రభుత్వం తీరు దురదృష్టకరం అంటూ సెలక్షన్ కమిటీ సిఫార్సును ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బదులిచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు మనం చట్టబద్ధ పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాం ఆ విధానాన్ని అంగీకరించనని మీరు అనకూడదు అని హితవు పలికారు ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితులు సాగుతున్న విధానం నిర్ణయాలు తీసుకుంటున్న తీరుపై సంతోషంగా లేవని చెప్పారు ఎన్సీఎల్టీ ఎంపీ కమిటీలో నేను భాగస్వామిగా ఉన్నాను మేము జుడిషియల్ సభ్యుల కోసం ఐదు వందల ముప్పై నాలుగు మంది అభ్యర్థులు టెక్నికల్ మెంబర్ల కోసం నాలుగు వందల మందికి పైగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాం జుడిషియల్ సభ్యుల కోసం మేము సిఫార్సు చేసిన పదకొండు పేర్ల ఒకటి మూడు ఐదు ఎనిమిది సంఖ్యలో ఉన్న పేర్లను ఎంపిక చేశారు తర్వాత వెయిటింగ్ లిస్ట్ క్రమ సంఖ్య నాలుగు ఏడు తొమ్మిదిలో ఉన్న పేర్లను తీసుకున్నారు సాంకేతిక సభ్యుల నియామకాలలోనూ అదే పద్ధతి అనుసరించారు మేము దేశవ్యాప్తంగా పర్యటించో కోవిడ్ సమయంలోనూ ఇంటర్వ్యూలు నిర్వహించి పేర్లు సిఫార్సు చేస్తే పరిగణలోకి తీసుకోలేదు ఎన్సీఎల్టీకి ఎంపిక చేసిన జ్యుడిషియల్ మెంబర్లు అప్పటికి హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నారు అరవై రెండేళ్ల వయసుకు చేరుకున్నారు నియామకాన్ని మీరు రెండేళ్లు ఆలస్యం చేయడంతో ఇప్పుడు వాళ్ళు అరవై నాలుగేళ్లకి వచ్చారు నియామక ఉత్తర్వులు వాళ్ళ పదవీకాలం అరవై ఐదేళ్ల వరకు ఉంటుందని చెప్పారు ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఏడాది సమయమే ఇలా ఎవరైనా ఏడాది కాలానికి ఈ ఉద్యోగంలో చేరతారా ప్రభుత్వం తీరు చాలా దురదృష్టకరమని జస్టిస్ రమణ అన్నారు రెండు వారాల్లోగా నియామకాలు చేపట్టమని ప్రభుత్వానికి చెప్పండి అంటూ అటార్నీ జనరల్కి సూచించారు సభ్యుల నియామకాలే పరిష్కారం అంటూ హైదరాబాద్ విశాఖపట్నం డిఆర్టీలో అధికారులు లేనందున ఆ రెండింటి అధికార పరిధిని కోల్కతాకు అప్పగించారు అక్కడ కూడా లక్నోకి చెందిన అధికారి ఇన్ఛార్జిగా నియమించారు కక్షిదారులు అంతంత దూరం ఎలా వెళ్తారు అంతటా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి కోర్టు ఉత్తర్వులు జారీ చేయకముందే మీరు ఏదో ఒకటి చేస్తే సంతోషిస్తాం అన్ని సమస్యలకు సభ్యుల నియామకాలే పరిష్కారం అటార్నీ జనరల్ రెండు వారాల సమయం అడిగారు కాబట్టి ఇస్తున్నాం కోర్టు దెక్కని చర్యలు ప్రస్తుతానికి నిలిపి ఉంచుతున్నాం లేదంటే మేము ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ రమణ స్పష్టం చేశారు సిఫార్సు చేసిన జాబితాలోని వ్యక్తులను ఎంపిక చేయకపోవడానికి కారణాలను తెలపాలని ఆదేశించారు జస్టిస్ చంద్రచూడు ఓ సందర్భంలో జోక్యం చేసుకుని జాతీయ వినియోగదారుల పరిష్కార కమిషన్ సంబంధించిన నియామకాల్లోనూ సెలక్షన్ కమిటీ సిఫార్సులోని కొన్ని పేర్లను పక్కన పెట్టి మరికొందరిని నియమించారని తెలిపారు జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ ఏడాదిన్నర క్రితమే సెలక్షన్ కమిటీ టెలికాం వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ లోని ప్రతి పోస్టుకి రెండు పేర్లను సిఫార్సు చేసి ఇంతవరకు నియామకాలు జరగలేదు ఈ అంశం ఇంకెంతకాలం సాగుతుందో మాకు అర్థం కావట్లేదు ఎంపికలో ప్రభుత్వానిదే చివరి నిర్ణయం అయితే సెలక్షన్ కమిటీకి ఉన్న పవిత్రత ఏం కావాలి ట్రిబ్యునల్లో టెక్నికల్ మెంబర్లను నియమించకపోతే అవి పనిచేయడం చాలా కష్టం అందువల్ల నియామకాల చూడండి అని అటార్నీ జనరల్ సూచించారు ఇది జస్టిస్ ఐఏ ఏఐఎస్ చీమా పిటిషన్ మీద నేడు విచారణ జరుగుతోంది ఎన్సీఎల్ఏటి చైర్మన్గా తన పదవీకాలాన్ని తగ్గించడాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఏఐఎస్ చీమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు గురువారం ఈ కేసు జస్టిస్ ఎన్వీ రమణి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ముందు విచారణకు రాబోతుంది ట్రిబ్యునల్ల ఖాళీల భర్తీ కేసులో విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చీమాను ఎన్సీఎల్ఏటి చైర్పర్సన్ పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించడం మీద అసంతృప్తి వ్యక్తం చేసింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఇది వ్యవస్థల మధ్యన సంఘర్షణకు సంబంధించినటువంటి అంశం కింద పతాక స్థాయికి చేరుతుందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఈ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి నియామకాలని సెలక్షన్ కమిటీ తీసుకోవటం అయితే అసలు ఈ సెలక్షన్ కమిటీ అన్నటువంటిది సుప్రీంకోర్టు నియమించి వాళ్లే చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ మీద అభ్యంతరమా లేకపోతే ప్రభుత్వం మాకు హక్కులు ఉన్నాయి అంటుందా రాజ్యాంగబద్ధంగా అయితే ఇట్లాంటిది వరకు ప్రభుత్వం నియమించేది ఇప్పుడు కోర్టే తీసుకుంటోంది వాటిని కూడా కాబట్టి తమ అధికారాలను తీసుకుంటోంది అన్నటువంటి విషయాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది ఏం జరుగుతుంది అన్నటువంటిది చాలా సెన్సిటివ్ ఇష్యూ రెండు వ్యవస్థలకి మధ్యన వచ్చినటువంటి ఇష్యూ కాకపోతే ఇందులో ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాఖ్యలే హైలైట్ చేశారు రెండవ వివరణకు సంబంధించి చాలా ఇష్యూ ఉంది అది టచ్ చేయలేదు అది ఏమైనా అంటే వార్తలో నెక్స్ట్ ఏమైనా వస్తాయి ఏమో చూడాల్సి ఉంది బయటికి పోతే చీఫ్ సెక్రటరీకి సమస్య రాబోతోంది సిఎస్ హైకోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి అంటూ ఒక ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇందులో ఉపాధి బకాయిల కేసులో న్యాయమూర్తి ఆదేశం విజిలెన్స్ విచారణపై తప్పుదోవ పట్టిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ అధికారుల మీద అసహనం గత ప్రభుత్వ యాంలో చేపట్టిన ఉపాధి పనులకు బకాయిలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది ఈ నెల ఇరవై నాలుగున హాజరై విజిలెన్స్ విచారణపై న్యాయస్థానం ఎవరెత్తిన ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది విజిలెన్స్ విచారణ వ్యవహారంలో అదనపు ప్రాఫిట్బిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది బకాయిల చెల్లింపుల విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు కోర్టును తప్పుదోబట్టిస్తున్నారని మండిపడింది హైకోర్టు న్యాయ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపైన తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు మో మెటీరియల్ కాంపోనెంట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడానికి సవాల్ చేస్తూ దాఖలైన సుమారు ఐదు వందల వ్యాజ్యాల మీద హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది రెండు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించింది బుధవారం జరిగిన విచారణలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేస్తూ పిటిషనర్లో కొంతమందికి పూర్తిగా మరికొందరికి డెబ్బై తొమ్మిది శాతం చెల్లించామని పేర్కొన్నారు గతంలో నిర్వహించిన పనుల మీద విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇరవై ఒక్క శాతం సొమ్మును చెల్లించకుండా ఆపామన్నారు కేంద్రం నుంచి తదుపరి విడత నిధులు రాగానే బకాయిలు చెల్లిస్తామన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది కిరణ్ కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చారన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా ఎలాంటిది ఇంకోటి దేశ భద్రతకి ముప్పు కలిగినటువంటి ఒక అంశం మీద పాకిస్తాన్కి దేశ రక్షణ రహస్యాలు అమ్మడానికి ప్రయత్నించినటువంటి వ్యవహారంలో డిఆర్డీఓకి సంబంధించినటువంటి నలుగురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు ఒరిస్సాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్లోని డిఆర్డిఓ నుంచి రక్షణ రహస్యాలను పాకిస్తాన్కి చేరవిస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేసిన నలుగురు ఉద్యోగులను బుధవారం కోర్టుకు తరలించారు ఈ మేరకు తూర్పు ప్రాంత ఐజీ హిమాంశు మాట్లాడుతూ డిఆర్డీఓలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్లో ఏసీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న బసంత బెహరా షేక్ ముషాఫిర్ డీజీ ఆపరేటర్గా పనిచేస్తున్న హేమంత్ కుమార్ మిస్తి ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది తపస్ రంజన్ నాయకులు ఐటీఆర్కు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్కి అందజేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయని వారిని బాలేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరపగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి సోమవారం రాత్రి ఐజీ హిమాంశులాల్ లాలే బాలేశ్వర్ ఎస్పి సుధాంశు శేఖర్ మిశ్రా నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు సోదాలు చేసి నిందితులు అరెస్ట్ చేసినాయి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని వాళ్ళు విదేశాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు మూడు రోజుల పాటు నలుగురి మీద నిఘా ఉంచారు అని రూఢీ చేసుకున్నాం అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు పెట్టారు రహస్యాలు అందించినందుకు వీరికి భారీ మొత్తాలు అందే వాళ్ళ బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు ఇకపోతే ఎప్పుడెప్పుడు అనే ఉత్కంఠని రేపి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడు కీలకమైన నేడు హైకోర్టు తీర్పు ఇవ్వబోతోంది దీని మీద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల విషయంలో అప్పిళ్ళపై హైకోర్టు ప్రధాన జస్టిస్ ఏకే గోస్వామి జస్టిస్ జే ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం ఉదయం పదిన్నర గంటలకు తీర్పు ఇవ్వబోతోంది ఏడాది ఏప్రిల్ ఒకటిన ఎస్సీసీ నీలం సాహిని ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగల్ జడ్జి మే ఇరవై ఒకటిని తీర్పిచ్చిన విషయం తెలిసిందే పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందన్నారు ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్ విధించాలని స్పష్టం చేశారు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్సీసీ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీలు వేశారు వాటిపై ఆగస్టు ఐదును విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసిందన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు ఇవాళ దానికి సంబంధించి ఆగస్టులో ఐదున వేసినటువంటిది ఇప్పుడు జడ్జిమెంట్ రాబోతుంది ఇది ఒక కీలకమైనటువంటి అంశం ఇకపోతే ఆంధ్రజ్యోతి పేదల ఇళ్లతో పైసా వసూలు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త వెళ్ళేజేస్తే క్రమబద్ధీకరణ పేరుతో జనంపై భారం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వసూలు చేయాలని పథకం వడ్డీతో కలిసి పదమూడు వేల ఆరు వందల కోట్లు బకాయి కొంత రాయితీ ఇచ్చి వసూలు చేసే యోచన నాలుగు వేల ఎనిమిది వందల కోట్లపై ప్రభుత్వం గురి పేదల బాకీలను పట్టించుకొని గత ప్రభుత్వాలు తొలిసారి వారిపైన వైసీపీ సర్కారు గురి అంటూ పల్లెల్లో పదివేలు పట్టణంలో పదిహేను వేలు నగరంలో ఇరవై వేలు నలభై ఆరు లక్షల మంది లబ్ధిదారుల నుంచి వసూలు నేడు కేబినెట్ ముందుకు ప్రతిపాదన అంటూ ఇందులో అప్పులు పన్నులతో పలు రకాలుగా పైసా వసూలు చేస్తున్న వైసీపీ సర్కార్కు మరోసరికొత్త ఆలోచన వచ్చింది నాలుగు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం పట్టించుకొని పాత లెక్కలు దులిపి పేదల నుంచి సొమ్ములు వసూలు చేయాలని యోచిస్తోంది పేదల క్రమబద్దీకరణ పేరుతో బకాయిలు రాబట్టి సొమ్ములు కట్టిన వాళ్ళకి మాత్రమే పట్టాలు ఇవ్వాలని భావిస్తోంది అప్పుడెప్పుడో ఎన్టీఆర్ పక్కాయిల పథకం మొదలుపెట్టినప్పటి నుంచి రాష్ట్ర విభజన ముందు వరకు పక్కాయిల లబ్ధిదారులపై భారం మోపబోతుంది గురువారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది అన్నట్టు ఇందులో ఒక కీలకమైన ఎత్తుగడ ఉంది ఇది వీళ్ళు ఏంటంటే దాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ గతంలో ఏ ప్రభుత్వము కూడా ఆ వాటిని రిజిస్ట్రేషన్ అంటే రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా అప్పులు తీసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు ఆ ఇళ్ళు అమ్ముకున్న ఇవాళ రోజున ఆ ఏరియాలో ముప్పై నలభై లక్షల రూపాయల వాల్యూ ఉన్నా పదిహేను ఇరవై లక్షలకే అమ్ముకోవాలి ఎందుకు రిజిస్ట్రేషన్లు జరగవు కాబట్టి అదే కనుక రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తే ఏమవుతుంది నలభై లక్షలకు అమ్ముకోవచ్చు అలాగే అప్పు తీసుకోవచ్చు బ్యాంక్ లోన్స్ వస్తాయి వాటి మీద ఆ విధంగా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి కట్టడానికి రెడీలోనే ఉన్నారు చాలామంది దాన్ని ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడం అనేటువంటి కార్యక్రమానికి రెడీ అవుతున్న వేళ దాన్ని ఒక నెగిటివ్గా అంటే ఫ్రీగా చేస్తే ప్రభుత్వాలు మళ్ళీ కోర్టులు ఒప్పుకో ఎందుకంటే ఫ్రీగా ఇచ్చినటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి అమ్ముకోవడానికి అన్నటువంటి కోణం వస్తుంది ఇక్కడ ఇరవై ఏళ్లకి పైబడినటువంటి అంటే పేదలకు ఒక రకంగా ప్రయోజనకరమైనటువంటి అంశాన్ని వాళ్ల చేతనే వ్యతిరేకత వ్యక్తం చేయించే ప్రయత్నం ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా అదే విధానాన్ని అనౌన్స్ చేశారు బట్ చేయలేదు కొన్ని ఏరియాల్లో చేస్తామని ప్రకటించారు కొన్ని ఏరియాల్లో చేశారు ఇది విశాఖ దగ్గర కొన్ని ప్రాంతాల్లో అట్లాంటిది అలాంటి సందర్భంలో ఇది కొంచెం నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేది ఒక పెద్ద నిర్ణయం ఒక క్లారిటీతో కూడినటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని కాస్త సంక్షోభంగా మలిచి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ఇకపోతే ఫేక్ నాటకాలు లేని తప్పు నిరూపించడమే లక్ష్యం ఫైబర్నెట్కి జడ్జిమెంట్ ఇచ్చేసరి ఇక వీళ్ళు టెరాసాఫ్ట్ మీద కేసు పెట్టిన సిఐడి నాడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన సిగ్నం అది ఫేక్ అంటూ ఇప్పుడు కొత్త కథ వైసీపీ రాగానే సిగ్నం సిఈఓ పదవి నెట్లో ఈడీగా గౌరీ శంకర్ పోస్టు సడలింపులు ఇచ్చి మరి పెద్ద కొలువు డిగ్రీ సర్టిఫికెట్లు ఫేక్ అని తేలడంతో ఉద్వాసన కేసు పెట్టి అరెస్ట్ చేయకుండా వదిలేసి ఇప్పుడు ఫైబర్నెట్ కేసులో వాడుతున్నటువంటి వైనం అన్నటువంటి వ్యవహారాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక ఫేక్ ఫేక్ సర్టిఫికెట్లో సర్కార్ పదవిలో కూర్చున్నాడు అంతకుముందు తాను ఒక కంపెనీకి ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చానని చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాడు ఫేక్ మాటల చుట్టూ కథ నడిపిన సర్కారు ఫైబర్నెట్ ప్రాజెక్టు పైన ఫేక్ అవినీతి ముద్ర వేసి సిఐడి కేసు కూడా పెట్టింది ఆ ఫేక్ కథ ఏంటో మీరు అంటూ ఇందులో గౌరీశంకర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది ఇది నిన్న తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీటుని వీళ్ళు వార్త కింద వీళ్లే కనిపెట్టినటువంటి కోణంలో రాసుకొచ్చారు అంటే ఇది జాయింట్ వెంచర్ అన్నటువంటిది కనబడుతుంది ఇక్కడ ఒకటేంటంటే ఫేక్ అయినప్పుడు మరి ఆ రోజున అతని చేత సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు ఆ సర్టిఫికెట్ ఆధారంగా వీళ్ళకి ఇచ్చినప్పుడు అది కుంభకోణమేగా అలాంటి సంస్థ దగ్గర నుంచి కాగితాలు తీసుకోవడం అంటే వీళ్ళు పదవిచ్చి తీసేశారు అంటే తప్పుని సరిదిద్దారు అప్పుడు ఆ అతనిచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా ఒకళ్ళకి ఇవ్వడము అంటే మరి అది కూడా ఫేకే కదా అది దుర్మార్గం కదా దోపిడీ కదా అంటే ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పుని హైలైట్ చేయడం అంటే పెద్ద దెబ్బ ఏది చిన్న గీత పెద్ద గీత గీయడం అనమాట దాన్ని ఫేక్ కాదని ఏది ఆ కుంభకోణం జరగలేదని నిరూపించేందుకోసం అందులో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ని పట్టుకుని తీసుకొచ్చేటువంటి వ్యవహారం ఇదొక కీలకమైనటువంటి ఇష్యూ ఇకపోతే టెలికాం వాహన రంగాలకి ఊరట ఊతం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి టెలికాంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై నాలుగేళ్ల మారటోరియం ఏజీఆర్ నిర్వచనం లైసెన్స్ ఫీజుల హేతుబద్దీకరణ ఎలక్ట్రిక్ హైడ్రోజన్ ఇంధన వాహనాల ఉత్పత్తి పెంపునికి ఇరవై ఆరు వేల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కీలక ప్రతిపాదనల కేంద్ర మంత్రిమండల ఆమోదం కేబినెట్ నిర్ణయాలతో టెలికాం కంపెనీలకు ఉపశమనం వాహన రంగాలకి ప్రకటించిన ప్రోత్సాహాలతో ఐదేళ్లలో నలభై రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఏడున్నర లక్షల ఉద్యోగాల అంచనా డ్రోన్ల రంగంలో వచ్చే మూడేళ్లలో ఐదు వేల కోట్ల పెట్టుబడులు పదివేలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరిలో ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వేలం వేస్తామంటూ అశ్విని వైష్ణవ్ చెప్పినటువంటి ఇష్యూస్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అలాగే ఫుడ్ డెలివరీ యాప్ల మీద సేవల మీద ఫైవ్ సెవెన్ పర్సెంట్ జీఎస్టీ వేయబోతున్నారు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సింది ఆ సంస్థలే రేపటి జిఎస్టీ మండలి భేటీలో చర్చ జరగబోతోంది సాఫ్ట్వేర్లో మార్పు కోసం యాప్లకు కొంత గడువు ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది లేకపోతే ఆ ఫీజులతో నాణ్యమైన విద్య అందించలేము అంటూ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఫీజులు నిర్ణయించడంలో శాస్త్రీయ విధానం పాటించలేదు హైకోర్టులో ప్రైవేటు విద్యా సంస్థల వాదనలు మౌలిక వస్తువుల ఆధారంగా ఫీజులు నిర్ణయించాం ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఇరుపక్షాల వాదనలు పూర్తి తీర్పు రిజర్వ్ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇక్కడ ఫీజుల నియంత్ర ఫీజులని ప్రభుత్వం నియమించేటప్పుడు ప్రభుత్వం ఫిక్స్ చేసేటప్పుడు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదు మరి వీళ్ళు ఏ శాస్త్రీయ పద్ధతి ప్రకారం ఫీజులు నిర్ణయించారు ఏ ప్రభుత్వ లెక్కల ప్రకారం చేశారు ఇక్కడ బేసిక్గా కావాల్సింది ఏంటంటే ఫీజులు ఇష్టారాజ్యంగా ఎవరైతే ఇట్లాగ మేము చేయలేమన్నారో ఆయా విద్యా సంస్థలు సంస్థ పెట్టినప్పుడు ఎంత ఆదాయం ఉంది వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఈ లెక్క తీస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దాని నుంచి అంటే విద్యని అమ్ముకుంటున్నారు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే విద్యని సేవగా చేస్తున్నారు అసలు విద్యని వ్యాపారం చేయాలా సేవగా చేయాలా ఇది కూడా తేలితే బాగుంటుంది అది ఇంకెవరన్నా ప్రజాప్రయోజనం వ్యాజ్యం వేసినప్పుడు ఏమన్నా వస్తుందేమో చూడాల్సినటువంటి అంశం ప్రైవేటు దోపిడీతో విద్యా వ్యవస్థ అయ్యి చదువు అంటే కష్టాల పాలైనటువంటి సందర్భం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశమైతే ఉంది ఇకపోతే అన్నదాత కోసం రోడ్డెక్కిన దేశం అన్నటువంటిది వాస్తవంగా నిన్నటి నుంచి మొన్నట్టుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు ఉభయ గోదావరిలో నిరసన ర్యాలీలు ధర్నాలు పలుచోట్ల అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు అంటూ రైతు సమస్యలపై టీడీపీ తెలుగునాడు రైతు సంఘం చేపట్టిన ఆందోళనతో ఉభయ గోదావరి జిల్లాలో హోరెత్తాయి అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు ధర్నాలు చేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రాజెక్ట్ చేశారు పాలకొల్లు మండలం మైజేర్ గంటలో క్రాప్ హాలిడే ప్రకటించిన పొలంలోని నీటిలోనే రెండు వందల అడుగులు నల్ల జెండాతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ నిరసన అన్నటువంటిది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో రైతులను కలుపుకుంటే బాగుంటుంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దీన్ని ఉద్యమం చేయడం వల్ల ఉపయోగం లేదు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ డైరెక్ట్గా బియ్యానికి వరికి సంబంధించినటువంటి డబ్బులు రాకపోవడాలు లేకపోతే ఇతరత్ర జొన్న మొక్కజొన్న వంటి వాటికి డబ్బులు రాకపోవడం లాంటి ఇష్యూస్ ఉన్నాయి అట్లాంటి రైతులని కలుపుకుని వెళ్తే బాగుంటుంది కానీ నాయకులు జెండాలు పట్టుకుని తిరిగితే రైతు ఉద్యమం అంటే ఎక్కదో అందుకనే ఈవెన్ వాస్తవంగా తెలుగుదేశం చేపట్టే కార్యక్రమాలను హైలైట్ చేసేటువంటి ఈనాడు జ్యోతి కూడా చిన్నగా కవరేజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున రైతులు పాల్గొంటే ఇంకా నో డౌట్ అలా పార్టిసిపేట్ చేసేందుకు ఎక్కడ అడ్డొస్తుందో ఓసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది తెలుగుదేశం ఉద్యమం అయితే చాలా మంచి కాన్సెప్టు రైతులకు సంబంధించి అంద బకాయిలు ఇబ్బందుల గురించి పరిష్కారం అయ్యేది అది సీరియస్గా సిన్సియర్గా జరగాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇకపోతే సాక్షి ఆర్థిక శక్తికి ప్రతిరూపమంటూ నిజమైన మహిళా సాధికారత స్వావలంబనకు దారులు చూపుతున్న ప్రభుత్వం ఆసరా చేయుత కార్యకలాపాల మీద ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ రుణమాఫీ చేస్తానని మహిళలను చంద్రబాబు మోసం చేశారు సున్నా వడ్డీ రద్దు చేశారు దీంతో వడ్డీలు కట్టలేక అక్కచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా తయారైంది ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలు బాబు వల్లే సి గ్రేడ్లోకి పడిపోయాయి నా పాదయాత్రలో వారి కష్టాలు చూసి అందుకే ఆసరా చేయుత తీసుకొచ్చాం ఈ పథకాల కింద ఇచ్చే డబ్బులతో మహిళలకు సుస్థిర జీవనోపాధి మహిళలు విజయవంతంగా చేస్తున్న వ్యాపారాలను ఇతరులకు వివరించాలి నష్టపోకుండా ఉపాధి మార్గాలు చూపించడానికి చర్యలు తీసుకోండి ఆసరా డబ్బు బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ఇన్కంబర్డ్ ఖాతాలో జమ చేయాలి ఉపాధి మార్గాల కోసం బ్యాంకు రుణాలు ఇప్పించేలా స్పాట్ డాక్యుమెంటేషన్ జరగాలనిచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది గత ఏడాది ప్రాక్టర్ అండ్ గాంబుల్ ఐటీసీ హిందుస్థాన్ యూనిలిబర్ రిలయన్స్ రిటైల్ అమూల్ అల్లానాలతో కలిసి మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం ఈ ఏడాది రిలయన్స్కి చెందిన అజియో టనాజర్ గ్రామీణ వికాస్ కేంద్ర మహేంద్ర గెయిన్ కల్గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాం తద్వారా మరికొంతమంది మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకుంటారంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది అట్లాగే సోలార్ మేమే ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రశంస అంటూ వ్యవసాయానికి సోలార్ ఉచిత విద్యుత్ సరఫరాకు ముందుకు వచ్చిన కేంద్ర సంస్థ తక్కువ ధరకే తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సంసిద్ధత ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కేంద్ర రాయితీలు ఇచ్చేందుకు సుముఖత రాష్ట్ర ప్రభుత్వ పథకానికి జాతీయ స్థాయిలో లభించిన భారీ గుర్తింపు అంటూ వ్యవసాయ విద్యుత్కి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకి జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది అంతేకాదు ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ తామే అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్త చేసింది ఏటా మూడు వేల మెగావాట్ల చొప్పున మూడేళ్ల మొత్తం తొమ్మిది వేల మెగావాట్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకొచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఇచ్చింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి సొంతగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రెడీ అయింది దాని మీదన కోర్టులలో కేసులు వేసి ఆపిచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడంతో ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయినట్టే తద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ విషయంలో తోడున్నట్టు అవుతుంది ఆ కోణంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త ఇకపోతే జేఈఈ మెయిన్లో రాష్ట్ర విద్యార్థులు జేబేరి ఇది వీళ్ళు కూడా హైలైట్ చేశారు ఒక పక్కన అడ్వర్టైజ్మెంట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని పేపర్లని చుట్టేసి మనకి ఇదివరకు ఇంజనీరింగ్ మెడికల్ రెండు ఉండేది ఇప్పుడు రేపు నీటికి వీటికి రెండింటికి వేరువేరుగా అడ్వర్టైజ్మెంట్లు అనేటువంటిది హై లెవెల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు